దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి సువిశాలంగా అన్ని హంగులతో 6000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం హర్షించదగ్గ విషయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆర్ఎంఆర్ కాలనీ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ముత్రాజ్పల్లిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ సందర్శించారు. పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ ను సందర్శించి విక్రయదారులను అడిగి క్రయ విక్రయాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మార్కెట్ నిర్మించడానికి ప్రభుత్వం సుమారు 500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, గజ్వేల్లో నిర్మించిన సమీకృత మార్కెట్ మాదిరిగా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సోమేష్ కుమార్ తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లో విక్రయించే మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో తాజా కూరగాయలు మాంసం విక్రయాలు కొనసాగించడం ప్రజల ఆరోగ్యానికి మంచిదని ఆయన విక్రయదారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజాన్, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్, తర్వాత సీనియర్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళందరూ ఉన్నారు. ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. ఎంత మంచి అట్మాస్ఫియర్లో, మంచి గాలితో, ఏది స్మెల్ లేదు, వాసన లేకుండా ఇంత మంచి మార్కెట్ ఒకటి తయారైంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మరో మీలైన సీఎం గారు మొత్తం రాష్ట్రంలో ఒక 500 crore ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తయారు చేయడానికి ఆదేశం ఇచ్చారు. ఈ బడ్జెట్లో కూడా డబ్బు పెట్టడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడ రావడం, ఇది చూడడం చాలా నాకు సంతోషం కనిపించారు. ఇదే వాతావరణం ప్రతి మున్సిపాలిటీలో తయారు చేయడం, దానికి ఒక ఎక్సెలరేటెడ్ వేలో త్వరగతితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. రెండుది ఆర్ఎన్ఆర్ కాలనీస్ కూడా నేను అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎంత సంతోషం అంటే ఒక రెండు కాలనీ అంటే ఒక రకాలు చెప్పాలంటే బహుశా ఇండియాలో ఎంత పెద్ద రీహాబిలిటేషన్ కాలనీ ఎక్కడ చేయలేదు. అంటే 6000 ఇల్లుతో ఎక్కడ నేను చూడలేదు. రెండుది రెండు కాలనీ కూడా వెళ్ళి చూశాను, ఒక 2200 హౌసెస్ చేయడం. ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమం వలన ఎంత మన ప్రభుత్వంకి మంచి పేరు వచ్చింది. నేను ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఆయనతో పనిచేసిన అందరి టీంకి కూడా ప్రత్యేకంగా నమస్కారం చెప్పి కాంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పని చేశారు. ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాలో కూడా ఇప్పుడు అన్ని పని జరపడానికి అవకాశం ఉంది. నేను పర్సనల్గా చూసి ఉంటే రేపు వాళ్ళతో మీటింగ్లో, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడప్పుడు కూడా గైడ్ చేయవచ్చు. అదేవిధంగా సీఎం గారు ఆదేశం పూజా ఇచ్చారు, ఆల్ ది అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో వచ్చి కూడా చూస్తారు. వాళ్ళకి ఎన్ఐఆర్డీలో కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సో ఒక ఫోకస్తో మంచి పని చేయాలి, ఆతృపతితో అందరు పనిచేస్తారు. నాకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ వచ్చి చూడడానికి అవకాశం.